బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానంలో దొంగతనం కేసును కేవలం 3 రోజుల్లోనే నిర్మల్ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల వివరాలను వెల్లడించారు. 3 రోజుల్లోనే దొంగలను పట్టుకున్నామని అన్నారు. భద్రతాపరమైన లోపాల మీద ఎస్పీ మాట్లాడుతూ దేవస్థానంలో భద్రతాపరమైన విషయంలో ఎటువంటి లోపాన్ని ఉపేక్షించవద్దని అన్నారు. ఇటీవల దేవస్థానం సందర్శించినప్పుడు చాలా లోపాల్ని పరిశీలించడం జరిగిందన్నారు. దేవస్థానం చుట్టూ చాలా ప్రదేశాల్లో సీసీటీవీలు లేవని, సీసీటీవీలు అనుసంధానిస్తూ వీడియో వాల్ ఉండాలన్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న అవినాష్ కుమార్, ఇన్స్పెక్టర్ మల్లేష్, ఎస్ఐ గణేష్, కానిస్టేబుల్ మోహన్ సింగ్ లను ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ప్రశంసించారు. అక్కడ సీసీటీవీ కవరేజ్ కొంచెం బయట సీసీటీవీ కవరేజ్ తక్కువ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన టెంపుల్లో దొంగతనం అయింది. కొన్ని బయట దత్తు టెంపుల్లో ఉండి పగలు కొట్టి అక్కడ నుంచి కొన్ని చిల్లర నాణాలు తీసుకెళ్ళడం జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ 14,000. సో దీని గురించి మేము ఇమీడియట్గా ఏఎస్పీ గారు అక్కడ విజిట్ చేశారు. తర్వాత రోజు నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ నర్సెస్ అన్నీ కూడా మనం గమనించి ఆలయ ఈవో గారికి కావాల్సిన సలహాలు సూచనలు ఇచ్చాము. దానికి సంబంధించి మన 6 6 మెంబర్స్ ఈ హోమ్ గార్డ్స్ ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో వాళ్ళని కూడా తొలగించడం జరిగింది. అక్కడ నుంచి బాసర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి అటాచ్ చేశాము. సో వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. సో దీనికి ఆ రోజే చెప్పాము తొందరగానే పట్టుకుంటాము అనేసి. మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారు ఆధ్వర్యంలో సిఐ ముగో అండ్ ఎస్ఐ బాసర్ గణేష్ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని ఈరోజు ఛేదించడం జరిగింది. ఈ కేసులో అక్యూజ్డ్ పేరు వచ్చేసి సాయి కుమార్, సన్ ఆఫ్ సాయి. ఇతను వచ్చి ఈ నందిగావ్ విలేజ్లో ఉన్నాడు, నాయిపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా. అతను ఆ రోజు ఏటీఎంకే కోసమని వచ్చాను ఇక్కడికి. తర్వాత నెమ్మదిగా చూసి ఆలయంలో చెరబడి అక్కడ ఈ కొబ్బరికాయలు కొట్టే రాళ్ళు ఉంటుంది కదా, ఆ రాయి తీసుకొని ఆ హుండీని పాయి కొట్టి అక్కడ నుంచి క్యాష్ తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నిజామాబాద్ వెళ్ళాడు. అక్కడ ఒకరోజు స్టే చేశాడు అక్కడ లాడ్జ్లో. అక్కడ నుంచి మళ్ళా తిరిగి మళ్ళీ చేద్దాము ఈ దొంగతనం అనేసి బాసర్ వచ్చినప్పుడు మన పోలీసులు ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ నుండి ఆయనని క్యాచ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ కేసులో ఇతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించిన మన ఒక కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ, మోహన్ సింగ్. మోహన్ సింగ్ అనే ఆయన వల్లే కేసు ఛేదించడం జరిగింది. మోహన్ సింగ్ చాలా చక్కగా చాకచక్యంగా వ్యవహరించారు. సో ఈ కానిస్టేబుల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను. అండ్ ఐ కంగ్రాచులేట్ ఏఎస్పీ అండ్ ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ అండ్ సిఐ ముదూర్ అండ్ బాసర్ ఎస్ఐ వీరందరినీ కూడా ఈ అమ్మవారి ఆలయంలో జరిగిన దొంగతనం కేసును అతి తొందరగా ఛేదించినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రికవరీ చేశారండి, సేమ్ కాయిన్స్ దొరికాయి. మొబైల్ ఎందుకంటే ఆ డబ్బులతో మొబైల్ కొనుక్కున్నాడు. తర్వాత ఒక 2,000 హోటల్లో ఉండడానికి ఫుడ్కి అది స్పెండ్ చేశాడు లాడ్జ్లో ఉండడం కోసం. మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాడు. వచ్చి ఆ మోటార్ సైకిల్ మీద వచ్చాడు. బాసర టెంపుల్ దగ్గర నుంచి ఆయన ఆ మోటార్ సైకిల్ పెట్టేసి మళ్ళా దొంగతనం చేసి అదే మోటార్ సైకిల్ మీద నిజామాబాద్ వెళ్ళిపోయాడు. సో ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాడు.